ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం ముక్కల గ్రామంలో సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి స్థల పరిశీలన నిమిత్తం ఉప ముఖ్యమంత్రి ఆళ్ళనాని, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, అటవీశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి కావాల్సిన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ఆళ్ళనాని మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 2వ తేదీన శంకుస్థాపన చేస్తున్నట్లు తెలియజేశారు. అదేవిధంగా గిరిజన సంక్షేమం కోసం కార్పొరేట్ వైద్యశాలకు ధీటుగా ఈ యొక్క ఆసుపత్రి ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి భూదానం చేసిన ఐనముక్కల రైతులను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా స్థలదాతలను సన్మానించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, జాయింట్ కలెక్టర్ చైతన్, మార్కాపురం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ శేషిరెడ్డి, పెద్దదోర్నాల తహసీల్దార్ హనుమంతరావు, రైతులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ముద్దుపేట రాష్ట్ర విద్యుత్, పర్యావరణం, అటవీ శాఖ, శాస్త్రీయ సాంకేతిక శాఖ మంత్రులు మనందరికీ చిరపరుచులు మనన్న గౌరవనీయులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, మార్కాపురం శాసనసభ్యులు సోదరులు కుందూరు నాగేశ్వర రెడ్డి గారికి, కలెక్టర్ గారు పోలా భాస్కర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, రాష్ట్ర వైద్య మరియు మౌలిక వసతుల కార్పొరేషన్ చైర్ మరి ఎండి గారు, చీఫ్ ఇంజనీర్లు మరి ఇతర అధికారులు, మరి ముఖ్యంగా గౌరవ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ యొక్క కార్యక్రమానికి ఎర్రగొండపాలెం నియోజకవర్గం అన్ని మండలాల నుంచి వచ్చేసినటువంటి నాయకులకు, మరి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుందంటే ప్రధానమైన కారణం పెద్ద మనసుతోటి అందరికీ ఉపయోగపడాలని చెప్పి ఈరోజు ఆయన ముక్కల గ్రామవాసులు ఈరోజు ముందుకొచ్చి 5 ఎకరాల స్థలం కోట్ల రూపాయలు ఇచ్చి రండి, మీరు ఇక్కడికి రండి, ఇక్కడ మంచి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను నిర్మించండి, అందరికీ ఉపయోగపడతామని చెప్పి పెద్ద మనసుతోటి ఈరోజు వారు మంచి పంటలు పండే స్థలాన్ని ఈరోజు ఈ యొక్క హాస్పిటల్ నిర్మాణానికి ఇచ్చినందుకు వారికి, పత్రికా విలేకరులకు, మరి కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి నాయకులందరూ, ఏంసీ చైర్మన్ కానివ్వండి, డిప్యూటీసీలు, ఎంపీపీలు, మాజీ ఎంపీపీలు, మాజీ డిప్యూటీసీలు, మాజీ సర్పంచులు, నాయకులకు అందరికీ ముందుగా పేరు పేరున చెప్పులు చూపించి సభనీయంగా నమస్కారం తెలియజేస్తూ చాలా శుభదినం ఈరోజు వైద్యం చేయాలని చెప్పి 128 బెడ్ల హాస్పిటల్ ఈరోజు 49.04 అంటే సుమారు 50 కోట్ల రూపాయలతోటి 100,000 స్క్వేర్ ఫీట్లు తోటి ఈరోజు ఇక్కడ హాస్పిటల్ నిర్మాణం చేయడానికి ఈరోజు స్థల పరీక్ష కోసం ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు మరి అట్లాగే శాసన మంత్రి గారు ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి మనం కలవనుకుంటున్న ఒక కళను ఈరోజు సాకారం చేసుకుంటున్నాం. ఈ యొక్క హాస్పిటల్ మరి భూమి పూజ కార్యక్రమం రేపు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తాడేపల్లి నుంచి జరుగుతుందని చెప్పి కూడా ఈరోజు ఆనందం వ్యక్తం చేస్తూ ఈరోజు మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నాం. అందరికీ ఈరోజు అదృష్టం దక్క